హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు జనన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో మొదటిసారి విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు ఆయన నటించిన రెండు సినిమాలు షూటింగ్స్ పూర్తి చేసుకున్నా విడుదల వాయిదా పడ్డాయి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిబుల్ ఆర్ సినిమా వాయిదా పడి జనవరి ఏడు నుంచి తప్పుకోగా ఆచార్య సినిమా కూడా అదే దారిలో వాయిదా పడనుంది గతేడాది డిసెంబర్ నెల మొత్తం ట్రిబుల్ ఆర్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్న చరణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు కరోనా పరిస్థితులు సర్దుకున్న తర్వాత చరణ్ తన పదిహేనవ చిత్రం ఆర్సీ ఫిఫ్టీన్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు ఇప్పటికే రెండు స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ బామా కియార్ అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి నటిస్తున్నారని వార్తలు ప్రచారం జరిగాయి కానీ సురేష్ గోపి కంటే యూనివర్సల్ అప్పిల్ ఉన్న నటుడిని తీసుకోవాలని చిత్ర భావించింది ఈగ బాహుబలి సర్క లాంటి సినిమాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పేరును చిత్ర యూనిట్ ఫైనల్ చేసిందని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది శంకర్ లాంటి దర్శకుడితో పనిచేసే అవకాశం రావడంతో సుదీప్ ఓకే చెప్పినట్లు వార్తలు జోరుగా షికార్ చేస్తున్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ అప్పుడే ప్రకటించడం జరగదు ఏదైనా మంచి అకేషన్ చూసుకొని ఈ అప్డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించనుందని టాక్ నడుస్తోంది అధికారిక ప్రకటన విడుదలైతే తెలుగు సినిమాలో విలన్ గా నటించిన కన్నడ హీరోల జాబితాలో సుదీప్ చేరుతారు ఈగ సినిమాలో సుదీప్ విలన్ గా నటించిన ఆ సినిమా మొత్తం ఆయన మీదే నడుస్తుంది ఒక రకంగా ఆ సినిమాకి సుదీప్ హీరో అని చెప్పొచ్చు కన్నడ ప్రభాకర్ దేవరాజ్ ధనుంజయ్ దునియా విజయ్ల తర్వాత విలన్ గా నటించే కన్నడ స్టార్ హీరోగా సుదీప్ నిలిచాడు మలయాళ స్టార్ హీరో జయరామ్ ఆనంద్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ను నవంబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేశారు కరోనా పరిస్థితులు సర్దుకుంటే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ చేశారు ఒకవేళ పరిస్థితులు అనుకూలించలేకపోతే మాత్రం రెండు వేల ఇరవై మూడు సమ్మర్కు ఈ సినిమాని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ తెలుగు ఛానల్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ